16mm క్రియేషన్స్ కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. వేణుగారు, తుడటం అయిపోయింది, నేను వెళ్తున్నా. ఏంటి అయిపోయింది? ఎక్కడ చేత అక్కడే ఉంది. మళ్ళీ ఒకసారి చూడు. యావమ్మ, రాజమండ్రిలో ఎవరినైనా తెచ్చుకో. నాకన్నా ఓ బెత్తడు బాగా తుడిచిందనుకో, నువ్వే పందెమంటే ఆ పందె వేద్దాం, సరేనా? లక్ష్మి, నల్ల మనసంది లక్ష్మి. ఓసారి వేసిన చోట ఇంకోసారి సీపు రేయదు. ఈ రోజులాగే రేపటి నుంచి మా అమ్మాయి కూడా వస్తుంది. కూసంత టీసుక్క దానికి కూడా వేయండి, సరేనా? ఆవిడ రాంటుంటే ఏం మాట్లాడవే? ఏ, రేపటి నుంచి మీరే చేస్తారా పని? వద్దులే. నీళ్ళు తెచ్చేసాను, బట్టలు పైన ఆరేశాను, ఇల్లు తుడిచేశాను. వర్షం వస్తే కొంచెం చూడమ్మా. సార్, లక్ష్మి గారు, ఆ మూలు చూడం దుమ్మెలా ఉండిపోయిందో, ఒకసారి మళ్ళీ తుడవండి. సరేనమ్మా. సీతమ్మ కోసం ఏదైనా చెయ్యొచ్చే. ఎందుకలా? తాగేద్దాం రండి.
కూర చాలా బాగుంది లక్ష్మి గారు. చేసింది నేను కాదు సీతమ్మ. అన్న వదిలేసి వెళ్ళిపోతుంటే నవ్వుతున్నావు ఏంటమ్మ? బాగున్నాడు కదా. ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి? ఎందుకమ్మా కష్టపడుతూ బతకటం? వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపోయి నీ బతుకు నువ్వు బతుకు. ఎవరు చెప్పారు లక్ష్మి గారు నేను ఆనందంగా లేనని? తను ఇంకా నాతో ఉంటున్నాడా? నేను ఆనందంగానే ఉన్నాను. నా బాధంతో ఒక్కటే, ఎప్పుడన్నా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో అని. ఎందుకమ్మా అతడంటే అంత ప్రేమ? ప్రేమకు కారణాలు ఉంటాయి లక్ష్మి గారు. ఏనాడో పుణ్యం చేసుకుంటే దొరుకుంటావు ఆ అబ్బాయికి నువ్వు. అడి బొంద అడి పిండాకుడు మారడం అలాగే ఉన్నాడు ఆ దొంగ సచ్చినాడు. ఇప్పటికైనా మారితే బాగుండు. సరేరా. సీత మనుషులు తీసురావా? తీసుకోండి. సాయంత్రం రెడీ ఉండు, బయటికి వెళ్దాం. రాసిత కూర్చో. నువ్వు చాలా మంచితనం సీత. ఇన్నాళ్ళు నాలాంటి వాడుతున్నందుకు చాలా థ్యాంక్స్. ఇక్కడ నుంచి ఉండక్కర్లేదు. డైవర్స్ పేపర్ మీద సైన్ చేయి. నేను పెట్టను. ఏ ఎందుకు? ఇలానే జీవితాంతం ఏడుస్తూ గడుపుతావా? ఇలానే ఉంటా, నాకు ఇలానే ఇష్టం. ప్లీజ్ అంత చేయకు. డైవర్సన్ పది డబ్బులో చూడు. థింక్ బ్రాడ్. అదే నేను చెప్తున్నా, మేక్ యువర్ విజన్ బ్రాడర్. నాలాంటి వాడితో ఉండక్కర్లేదు. నువ్వు హ్యాపీగా ఉండలేవు. నేను బాగానే ఉంటాను, నా గురించి అంత ఆలోచించక్కర్లేదు. నువ్వు ఉంటావు, నేను ఉండలేను. నీతో నేను ఉండలేను. సైన్ కావాలి అంతే కదా? లెట్స్ ప్లే గేమ్. వాట్ ఆర్ యు టాకింగ్? ఐ నో వాట్ ఐ యామ్ టాకింగ్. సైన్ కావాలంటే ఆర్డర్. స్టార్ట్ చేద్దామా? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఆర్ యు గే? ఏంటి అది, బాగా అడిగింది. నో. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నేను సైట్లో వర్క్ చేస్తున్నప్పుడు
షర్ట్ మీద గ్రీజ్ మార్కులు అంటుకుంటే, అవి ఒక్కసారి అంటుకున్నాయంటే అస్సలు వదలవు నీకులాగా. అక్కడ నా డౌట్ ఏంటంటే నువ్వేనా మీ ఇంట్లో వాళ్ళందరూ గ్రీజ్ మార్కులేనా? నీకు తెలీదా? మరక మంచిదే. ట్రూత్ అంటే ట్రూత్. సైట్లో గ్రీజ్ మార్క్ అలా, మరి మామయ్య వాళ్ళు వైట్ కలర్ జాబ్ అని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పింది దాన్ని బట్టి చూస్తే వాళ్ళు చెప్పింది అబద్ధమే. సైన్ పెట్టేస్తావా? పెట్టేసేదాన్ని, జాబ్ కోసం పెళ్లి చేసుకున్నానంటే. మరి దేనికోసం చేసుకున్నావు? మర్చిపోయారా? అడగాలంటే బాటిల్ తిప్పాలి. ట్రూత్ అరే ట్రూత్. వాట్స్ యువర్ ఫేవరెట్ థింగ్? వాషింగ్ మిషన్. ఎటువంటి మరకలనైనా వదిలిస్తుందిగా, కొన్ని దరిద్రపు జిడ్డు మరకలు వదిలించాలి ఇప్పుడు, అందుకే అది నాకు చాలా ఇష్టం. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ గేమ్. ఇంకెంతసేపు? వాటి కోసం సంవత్సరం ఆగారు, ఇంకొంచసేపు ఆగలేరా? ట్రూత్. మీకెవరంటే బాగా ఇష్టం? నాకు ఈ భూప్రపంచం మీద ఇద్దరే ఇష్టం. ఒకరు మా అమ్మ, రెండు దేవి. దేవి క్వశ్చన్ అడగాలంటే బాటిల్ తిప్పాలి, మర్చిపోయావేమో. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. సరే, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఒకటి మా నాన్న, రెండు మీరు. ఒక్క నిమిషం. ట్రూత్ అరే ట్రూత్. నేనంటే ఎందుకు ఇష్టం లేదు మీకు? వన్ సెకండ్. చెప్పండి. ఆ గ్లాస్లోనూ తాగు సీత. ఎలా? తాగు తాగు, అవుతుంది. తాగు. చేతిలో ఒకటి ఉండగా అది ఎలా తీసుకుంటాను కదా, ఒకరి మనసులో ఉండగా ఇంకొకరిని ఎలా తీసుకుంటాం? దోశ పెట్టండి. ఇప్పుడు తాగండి. నీ వల్ల కాలింది, నా వల్ల ఎలా అవుతుంది? ఇప్పుడు తాగండి. ఎలా ఉంది? చాలా బాగుంది. చూసారా, కొంచెం కష్టమైనా ఆస్ట్రేలియన్ బార్ అని వెళ్ళుకుంటే ఎంత మధురమైన అనుభూతి వచ్చిందో. జీవితం కూడా అంతే అండి,
అవసరం లేని బాధల్ని జ్ఞాపకాల్లో మోయడం మానేస్తే ఆనందం పక్షుల్లా తిరిగి వస్తుంది. చూతారే చూతారే ఇది కొంచెం ఓవర్ ద వర్డ్ అవచ్చు కానీ విల్ యూ డాన్స్ విత్ మీ? Of my life. ఏదైనా లైఫ్ లాంగ్ స్టోర్ చేసుకోవచ్చు అంటే నేను ఇదే చేసుకుంటా. Last and final spin. Truth or dare? Truth. Last ka na kevana chappalan kunnara? Emaina ante? Emaina ante? I love you, Dantiti. Huh? What? I'm led. నాకు తెలుసు ఏం చెప్పాలి. I love you దేవి. నాపకమ్మా, ఈడసలు మర్షేనా? ఈడికి చెప్పు తప్ప పడాల్సిందే. ఆ మో నుంచి ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, మారతాడేమోనని. సుకాంతం అయ్యేసరికి సూడేసేశాడు. నీకు చేసిన దానికి కొట్టడం పెద్ద విషయమే కాదు, కొడితేనే అర్థమవుతుందేమో నా ఈ పిచ్చి మనసుకి ఎవరినెక్కడుంచాలా అని. కొడితేనే అర్థమవుతుందేమో అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటో అని. మీకు తెలిసే ఉంటుంది లక్ష్మి గారు, పాస్ట్ 3 ఇయర్స్ నుంచి నా పరిస్థితి. నేనులా లేను. ఇంతకుముందు నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్ళు వచ్చేవి, తను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏడుస్తున్నా, నీళ్ళు రావట్లేదు, ఇంకిపోయింది. ఎక్కడ దెబ్బ తగిలినా తట్టుకోగలను సీత, కానీ ఇక్కడ దెబ్బ తగిలితే తట్టుకోలే. నవ్వుతూ క్యాంపస్ మొత్తం తిరిగేవాళ్ళు,
చిన్నపిల్లల్లా చాక్లెట్ల కోసం కొట్టుకునేవాళ్ళు. సినిమా చూసి ఏడుస్తూ ఒకరినొకరు ఓదార్చుకునేవాళ్ళు. అసలు సెల్ ఫోనే అవసరం లేని లోకల్లో బ్రతికేవాళ్ళని సీత. కానీ అట్ ద సడన్ ఒకరోజు ఊరి చివరి ఒక మండపంలో ఎక్కడో మూల నుంచుని తనకి వేరేవాడు తాళి కడుతుంటే ఏమీ చేయలేని చేతకాని వాడు ఇలా చూస్తూ నిలబడిపోయా. ఏమైనా చేసేవాడినేమో సీత, కానీ ఆ మండపంలో నేను ప్రేమించిన అమ్మాయి నవ్వున నేను చేయనివ్వకుండా ఆపేసింది. ఆ తర్వాత తను చెప్పిన మాట, జీవితం మనం అనుకున్నట్టు ఉండదు, అది అనుకున్నట్టే మనం ఉండాలి అని తను చెప్పిన మాట నన్ను పూర్తిగా చంపేసింది. ఆ తర్వాత ప్రేమ అనేది లేదని మెంటల్గా ఫిక్స్ అయిపోయా. పెళ్ళి కూడా చేసుకోకూడదు అనుకున్నా, కానీ ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే ఇదిగో నేను చేసుకున్నా. అసలు మన పెళ్లి రోజు మండపం నుండి కూడా పారిపోదాం అనుకున్నా, కానీ కుదరలే. ఆ రోజు అలా వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నీలాంటి మంచి అమ్మాయిని మిస్ అయ్యాను సీత. అసలు ప్రేమించడం అంటే తిరగడం, సినిమాలు చూడడం కాదు, ఎటువంటి రిటర్న్ ఆశించకుండా ప్రేమించడమే అన్న విషయాన్ని జీవితాంతం తెలుసుకోకుండా ఉండిపోయేవాడిని సీత. ఇప్పుడు అన్నీ తెలుసునే, కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ ఇక్కడ నొప్పి మొదలవుతుంది సీత, మొదలవుతుంది. ఇప్పటిదాకా నా కోసం చాలా చేసావు. లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా, ఇంకా లాస్ట్ స్పిన్ చేద్దామా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే. చూతా డేర్, డేర్ చెప్పవా? డేర్ డేర్ అంటే వేసి పెప్పచ్చింది.